వ్యవస్థల వాళ్ళకి అయితే అవసరం అవుతారో, అంటే మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ లో వాళ్ళు, వాళ్ళు వీళ్ళతో టైఅప్ అయ్యి ఇక్కడ అవగానే వాళ్ళు తీసుకునేటట్టు, ఇక్కడ లాస్ట్ అక్కడ దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళు ఫైనాన్షియల్ గా వెంటనే అసలు ప్రాబ్లం లేకుండా చూసుకునేటట్టు. దీని వల్ల ఏమవుద్దంటే మనకి చైనాలో 28-30% మంది స్కిల్డ్ లేబర్ దొరుకుతారు. అందుకే ప్రపంచం అంతా తీసుకెళ్ళి ఈవెన్ అమెరికా వాడు చైనాతో అంతరచ్చ, ఈ కరోనాది అంతరచ్చ అయినా కూడా చైనాని ఎందుకు వదిలేరు వాళ్ళు అంటే అక్కడ స్కిల్డ్ లేబర్ దొరుకుతారు. ఎందుకు, అది నియంత దేశం కాబట్టి చదివేటప్పుడు ఖచ్చితంగా స్కిల్ నేర్చుకుంటే తీరాలి, దాంట్లో అందరికి స్కిల్ వంట పట్టదు కాబట్టి వాళ్ళు 70% మంది ఫెయిల్ అయినా 30% మంది సక్సెస్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇదే స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళలో నైపుణ్యం పెంపొందించి ఉద్యోగాలు ఇవ్వడం తప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను TV9 చేసినప్పుడు నాతో పాటు సబ్ ఎడిటర్లు అప్రెంటిస్ మీరు అన్నట్టు వచ్చేవారు, వాళ్ళకి జీతం ఉండేది కాదు, మాతో కూర్చొని అడిగేవారు ఈ వార్త ఎలా పెట్టాలి ఎలా పెట్టాలి అని, మమ్మల్ని తీసుకుంటారు లాస్ట్లో ఒకసారి తీసుకునేవారు వాళ్ళని పంపించేసేవారు. కానీ ఇక్కడ వాలంటీర్లు ఆ పరిస్థితిలో లేరు. ఇప్పుడు 5,000 తీసుకుని నేను 5,000 మానుకొని మళ్ళీ నాకు శిక్షణ ఇవ్వండి, ఒక 6 నెలలు నేను ఫ్రీగా చేసిన తర్వాత ఉపాధి చూపించండి అప్పుడు తీసుకుంటాను 5,000-6,000 అనే పరిస్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళకి ఇప్పుడు స్కిల్ నైపుణ్యం ఇవన్నీ అంటే వాళ్ళు అంగీకరిస్తారా? ఇది కరెక్ట్ ప్రశ్న. అదే అసలు స్కిల్ అది ప్రోగ్రామ్ అంటున్నా, స్కిల్ డెవలప్మెంట్ అది వాళ్ళకి అది అవును, దాన్ని తీసుకొచ్చి వీళ్ళకేమిస్తారు? వీళ్ళు ఇప్పుడు చదువుకోవడం మొదటి నుంచి బిగిన్ చేయట్లేదు కదా. రెండవది ఏంటంటే ఇప్పుడు ఇచ్చే ఇట్లాంటి స్కిల్ ట్రైనింగ్లు ఎట్లా ఉంటాయంటే 15 రోజులు కుట్టు ట్రైనింగ్లు, కుట్టు మిషన్ల ట్రైనింగ్లు, ఎంబ్రాయిడరీ ట్రైనింగ్లు.